మీడియా అంటేనే ప్రజలకు, పాలకులకు, ప్రభుత్వానికి మీడియేటర్గా వ్యవహరించేది. అలాంటి మీడియాను మున్సిపల్ మీటింగ్లకు అనుమతించడం లేదు. అసలు సమావేశాల్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదు. సభ్యులు ఏ సమస్యలను చర్చకు తీసుకొస్తున్నారు, నిధుల కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి, అభివృద్ధి పనుల సంగతేమిటి, అవినీతి అక్రమాలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది, ఇలాంటి విషయాలేమీ బయటకు రావడం లేదు. మీడియాను అలోచ చేయకపోవడం మూలంగానే పారదర్శకత కొరబడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ మీటింగులకు మీడియాను అనుమతించకుండా సర్కార్ నియంత్రిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల అన్ని మున్సిపాలిటీల్లో జనరల్ బాడీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు మీడియాను నిషేధిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 2017 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మీడియా ఈ సమావేశాలకు హాజరై పాలక వర్గ తీరుతెన్నులను రిపోర్టు చేసేది. ఆఫీసర్లు, మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం తదితర అంశాలు చాలా సందర్భాల్లో ఈ మీటింగుల్లో ప్రస్తావనకొచ్చేవి. అవన్నీ మీడియా ద్వారా ప్రజల్లోకి రావడంతో సర్కార్ నిషేధం విధించింది. తమ పాలన పారదర్శకంగా ఉంటుందని ఎప్పుడూ చెప్పుకునే మంత్రి కేటీఆర్ సొంత శాఖనే మున్సిపల్ మీటింగులకు మీడియాను రానియకుండా కట్టడి చేస్తోందన్న వాదన వినబడుతోంది. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. తాము ఎన్నుకున్న వాళ్లు చట్టసభల్లో ఏం మాట్లాడుతున్నారో, ప్రజల కోసం ఏం చేస్తున్నారో జనం తెలుసుకునేందుకు లైవ్ ఇస్తున్నారు. జిల్లా మండల పరిషత్ మీటింగులకు సైతం మీడియాను ఆహ్వానిస్తున్నారు. 2017 ముందు వరకు మున్సిపల్ సమావేశాలకు కూడా మీడియాను పిలిచేవాళ్లు. కానీ 27 ఏప్రిల్ 2017లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిలీజ్ చేసిన సర్క్యులర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సమావేశాలు పూర్తయ్యాక ప్రతిపక్ష నేతలు కొందరు ప్రెస్ మీట్లు పెట్టి పాలకవర్గం తప్పిదాలను ఎండగడుతున్నారు. ఆ కౌన్సిలర్ ఇలా మాట్లాడారు, ఈ కౌన్సిలర్ ఇలా అన్నారు, చైర్మన్ పై పలానా ఆరోపణలొచ్చాయి, ఆఫీసర్ల అవినీతిని సభ్యులు ప్రశ్నించారు అంటూ ఇలా చెబుతున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక మీడియా రిపోర్టు చేయలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల్లోనూ మీడియాకు పర్మిషన్ లేదు. బడ్జెట్ కౌన్సిల్ మీటింగులకు పిలవట్లేదు. కొన్ని చోట్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాల్ని వివరిస్తూ ఆఫీసర్లు నోటు రిలీజ్ చేస్తుండగా ఇంకొన్ని చోట్ల సమావేశాల్లో ఏం జరిగిందో తెలియటం లేదు. ఇలా మున్సిపాలిటీల్లో జరిగే కౌన్సిల్ మీటింగులకు మీడియాను అలో చేయకపోవడం ప్రజల ప్రాథమిక హక్కును కాలరాయడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా జరిగే మున్సిపల్ మీటింగుల్లో పట్టణంలో అప్పటి వరకు జరిగిన పనుల్ని సమీక్షించి ఇంకా ఏం చేయాలన్నది డిసైడ్ చేస్తారు. బడ్జెట్ మీటింగ్లో ఏ మార్గంలో ఎంత ఫండ్ వస్తుందో, ఏ పనులు చేపట్టనున్నారో ప్లాన్ చేస్తారు. మీటింగుల్లో అన్ని అంశాల మీద పాలకవర్గ సభ్యులు సమగ్రంగా చర్చిస్తారు. ఈ క్రమంలో పట్టణాల్లో జరుగుతున్న తప్పులు, అక్రమాలు ప్రస్తావనకొస్తుంటాయి. పనుల్లో ఫండ్స్ దుర్వినియోగం, ఆఫీసర్ల నిర్లక్ష్యం తదితర అంశాల మీద సభ్యులు తరచూ నిలదీస్తుంటారు. దీనివల్ల రూలింగ్ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందన్న ఉద్దేశంతోనే మీడియా మీద నిషేధం విధించారన్న ప్రచారం జరుగుతోంది. జరిగిందంటే పెట్టడము, వెళ్ళిపోవడమే జరుగుతున్నది. ఏదైనా సమస్య గురించి మనం అడిగితే దానికి సమాధానం లేదు. 21 నాడు మేము కలెక్టర్కు కాంప్లైంట్ చేసినాం. ఇంతకుముందు మేము కనీసం సభ్యులం ఉండి అడుగు, దీనికి పరిష్కారం ఏమైంది? కలెక్టర్ అక్కడి నుంచి నంబర్ ఏదైతే పంపింది, పంపితే అది ఏమైందని అడగతందుకు కూడా మాకు హక్కు లేకుండా ఛాంబర్లో మాట్లాడింది. ఇదేమి, మీరు ఛాంబర్లోనే మీటింగ్ పెట్టుకోండి, ఎందుకు కౌన్సిల్ మీటింగ్ పెడతారు, ఎందుకోసం ఊటీ అనే ఫోటోలు దిగిపోతుందకే ఉన్నదా? మాకు కూడా హక్కు లేదా? సమస్యలు ఎన్ని ఉన్నాయి? ఇప్పటి వరకు ఏ వాడన్నా కరెంటు లేని వాడు ఉన్నదా? మీటరు లేని వాడు ఉన్నదా? మీకు గది కూడా కనబడతలేదా? పాస్ అని వెళ్ళిపోవడం ఇది సరికాదు. ప్రజా సమస్యలు ఏ ఉన్నాయో దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ దాని సమస్యను పరిష్కారం చేయడానికి మున్సిపాలిటీ ఎందుకు? వాళ్ళ ప్రజల సమస్య పరిష్కారం చేయడానికి ఉన్నది, కానీ ఇటువంటిది మరి ప్రజా సమస్యను పట్టించుకోకుండా మరి వెళ్ళిపోతే ఇది సరికాదు. మరి ఈ హోర్డింగ్స్ ఇప్పుడు 27 హోర్డింగ్స్లో పర్మిషన్ మాత్రం 11 మాత్రమే ఉంటే వీళ్ళు 27 హోర్డింగ్స్కు డబ్బులు వసూలు చేయడం సరికాదు. మరి ఎవరైతే ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉన్నాయో దానిపై కఠిన ఇల్లీగల్ హోర్డింగ్స్ ఉంటే తక్షణమే తొలగించి దానిపై చర్య తీసుకోవాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఆదిలాబాద్ లో జనరల్ బాడీ మీటింగ్లు, అత్యవసర సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని స్వయంగా స్వపక్ష నేతలతో పాటు విపక్ష సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు.
తమ కాలనీల్లో సమస్యల్ని చర్చించకుండా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎక్కడ తాము నిలదీస్తామేమోనన్న భయంతోనే సమావేశాల్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారని అంటున్నారు. దీంతో ఎటువంటి సమస్యలు చర్చకు రావడం లేదని వాపోతున్నారు. తమ గోడు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన అత్యవసర సమావేశం తీరు చూస్తుంటే అదే బహిర్గతమవుతోంది. అలాంటప్పుడు సమావేశాలు నిర్వహించుకోవడం దేనికోసమని చాంబర్లోనే మాట్లాడుకుంటే సరిపోతుందంటూ పలువురు సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సభ్యుల ముందర ఏ ప్రాబ్లం ఉన్నదనే చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి సభ్యుల మాట వినకపోతే మా సభ్యులు ఎందుకోసం ఉండాల్సింది? మా వాళ్ళల్లో ఏదైతే డెవలప్మెంట్ కాలేదో ఆ డెవలప్మెంట్ చూపిస్తాం మేము. ఆ డెవలప్మెంట్కి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏమున్నాయో చర్చించమని చెప్తున్నాం మేము చైర్మన్ గారిని. మేము కూడా ఒక కౌన్సిల్కి గెలిచినాం, మేము కూడా ఆయన కూడా ఒక కౌన్సిల్ గెలిచి చైర్మన్ అయింది. కాబట్టి మా సమస్యల్ని తీర్చుమని, మా సమస్యల్ని పరిష్కరించమని చెప్తాం. పోయి మా వాళ్ళల్లో ప్రతి వాళ్ళలో ఏ వాళ్ళలో డెవలప్ అయినా అని చెప్పి డబ్బులు కొట్టుడు కాదు, వాళ్ళు తాండ తందరణ కొట్టేది కాదు. కాకపోతే మేము ప్రతి ఒక్కరి మా వాళ్ళల్లో కూడా డెవలప్మెంట్ చేయాలి, చేసి చూపెట్టాలి. మున్సిపాలిటీలో ఇంత డెవలప్మెంట్ అయింది, అంత డెవలప్మెంట్ అయిందని చెప్తుడు కదా, చూపెడతాం. మేము ఆ సమస్యలు కూడా చూపిస్తాం, రండి. మేము ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం, మేము కూడా విత్ ఇన్ ద నేను కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్గా చెప్తున్నా, మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయిందంటో మేము చెప్తాం, చూడమని చెప్పు. వాళ్ళ వేరే వాళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసి మా వాళ్ళలో ఏం డెవలప్మెంట్ అయ్యో చూపిస్తాం మేము. డెవలప్మెంట్ చేస్తలేరు కాబట్టి మా బాధ మా ప్రజలు మాకు చెప్తున్నారు కాబట్టి మేము చూపెడుతున్నాం. ఇప్పుడు మాకు కానిప్పుడు ప్రతి విషయం మీద మేము కూడా లేవనెత్తుతాం. ఇప్పటి నుంచి మాకు కూడా మేము ఎవరికి ఏం భయపడేది ఏం లేదు. ఇక్కడ మా వార్డు సమస్యలు, వార్డు సభ్యుల ఎన్నో సమస్యలు ఉన్నాయి. వార్డు సమస్యల గురించి మాట్లాడాల్సింది. ఇప్పుడు పట్టణ ప్రగతిలో భాగంగా పార్కుల డెవలప్మెంట్ కోసం సంవత్సరం నరైంది. ఇప్పటి వరకు టెండర్ ప్రాసెస్ లేదు. ఏమన్నా అంటే చేస్తాం అని ఇప్పటికే నెట్టుకొచ్చింది. ఇంతకుముందు పేపర్లలో కూడా వచ్చింది. వీటి గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటిదాకా టెండర్ పాస్ ఒకటే వార్డు కాదు, పట్టణంలోని ఒక మూడు నాలుగు వార్డులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఏదేమైనా ఎప్పట్లాగే మున్సిపల్ పాలకవర్గ సమావేశాలకు మీడియాను అనుమతించాలన్న వాదన వినబడుతోంది.